Hi friends, welcome to our SS A to Z channel. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ నవరత్నాల క్రింద వైఎస్ఆర్ చేయూత అని పిలువబడే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. బీసీ ఎస్టీకి చెందిన మహిళలకు నాలుగు దశల్లో అంటే నాలుగు సంవత్సరాలలో 75,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి జగన్ ప్రభుత్వం ముందుకొస్తోంది. ఎస్టీ మరియు మైనారిటీ కమ్యూనిటీ వారికి ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించడానికి మార్గదర్శకాలు ఆదేశాలు జారీ చేసింది. సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ సొసైటీ యొక్క అన్ని విభాగాలలో మరియు నవరత్నాల ద్వారా రాష్ట్రంలోని పేదలకు ప్రయోజనం చేకూర్చే వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా మహిళల మొత్తం అభివృద్ధి ఎజెండాలో మరియు ఆర్థిక సాధికారతలో భాగంగా బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు ఆర్థికంగా సహాయం అందించడానికి నవరత్నాల క్రింద వైఎస్ఆర్ చేయూత అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి జీవనోపాధి అవకాశాలు మరియు జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంలో 45 నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న మైనారిటీ కమ్యూనిటీల వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటున్న మహిళా లబ్ధిదారులు ఈ పథకానికి అనర్హులు. తదనుగుణంగా ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత 2020 ఈ పథకం ప్రారంభించబడుతుంది. సన్నాహాలు చేసిన వారందరినీ పరిశీలించి వైఎస్ఆర్ చేయూత పథకం కోసం వివరణాత్మక కార్యాచరణ మార్గదర్శకాలు చేసి లబ్ధిదారులకు అర్హత ప్రమాణాలను గుర్తింపులను ప్రకటించడం జరుగుతుంది. జూన్ 25 నుంచి జూలై 2 వరకు గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా డోర్ టు డోర్ సర్వే నిర్వహించబడును. జూలై 10 నుంచి 15 ఫైనల్ లిస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కి పంపించబడుతుంది. జూలై 16 నుంచి 31 తేదీలోపు అర్హులను ఫైనల్ చేసి బడ్జెట్ నిర్ణయిస్తారు. ఆగస్టు 1 నుంచి 5 తేదీల మధ్య బిల్స్ అప్రూవల్ శాంక్షన్ ప్రాసెస్ చేస్తారు. ఆగస్టు 12, 2020 వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చేయూత పథకం ప్రారంభించబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే షేర్ చేయండి. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.